క్రైస్తులో ప్రవణు క్రీస్తునామంలో మీ అందరికీ శుభములండి ప్రేమని వాళ్ళారా బాగున్నారా మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని మేమెంతో ఎంతో కోరుతున్నాం నేటి హెబ్రోన్ క్యాలెండర్లోని వాగ్దానాన్ని అడుగుతున్నాను గ్రంథము యాభై నాలుగో అధ్యాయము మూడో వచ్చిన చదువుతున్నాను కుడివైపునకును ఎడవైపునకును నీవు వ్యాపించదవు దేవుడు తన ప్రజలైన ఇస్రాయిల్ గురించి గత దినాల్లో మాట్లాడడమే కాదు ఆ వాగ్దానం వారికి అనుకుంటాం కానీ ఈ వాగ్దానాలు మన పక్షాన కూడా ప్రిమిన వాళ్ళరా అలానాడు ఇస్రాయిలీలు వారు బానిస బ్రతుకుల్లో ఉంటూ వచ్చారు వారు బానిసలుగా ఉంటూ చాలా చిత్రహింసలు చేయబడుతూ వచ్చారు వారు వ్యాపించలేని వారిగా వారు బంధించబడిన వారుగా ఉంటూ వచ్చారు బంధింపబడినటువంటి ఇస్రాయిలీలు బానిసలుగా ఉన్న ఇస్రాయిలీలను దేవుడు ఎంతో చక్కగా వ్యాపింప చేయడానికి పాడైపోయిన నివాస స్థలములను తిరిగి దేవుడు సరిచేసి ప్రియమైన వాడు వాళ్ళ వారి గుడారపు స్థలములను విశాలపరుస్తున్నాడు నిజంగా చాలా చక్కగా అద్భుత రీతిగా దేవుడు మార్చబోతున్నాడు దేవుని యొక్క ఆలోచనలు ఎంత గొప్పవి దేవుని యొక్క ఆలోచన విధానం ఎంత ఉన్నతమైంది ప్రేమిన వాళ్ళరా కొడు వైపు నక్కును ఎడవం వైపు నువ్వు వ్యాపించదవనే దేవుడు చెప్తూ ఉన్నాడు అంటే వారి యొక్క సంతానం కానీ వారి కుటుంబాలు కానీ వారు రాబోయే దినాల్లో వ్యాపించబోతున్నారు అభివృద్ధి చెందబోతున్నారు అనే విషయాలు బహు స్పష్టంగా చెప్తున్నాడు ఎందుకని వ్యాపించబోతున్నారు ఎందుకని వారు అభివృద్ధి చెందబోతున్నారంటే ఇక్కడ ఇస్రాయలీలు వారు ప్రేమిన వాళ్ళరా వారు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే భర్తను కోల్పోయిన స్త్రీ ఎలా అయితే ఒంటరిగా గొడ్రాలుగా సంసారం చేయలేక విడవబడిన స్త్రీగా ఎలా ఉంటుందో అలా వారు దేవుని విడిచిపెట్టి గొడ్రాలుగాను పిల్లలు కన్నదానుగాను వారు అలా ఉంటూ వచ్చినారు అంటే వారి జీవితంలో అభివృద్ధి అనేది చూడలేకపోతూ వచ్చినారు వారి జీవితంలో వ్యాపించడం అనేది లేదు అయితే ప్రిమిని వాళ్ళరా గమనించండి ఈ సందర్భంలో గమనిస్తే వారు దేవుని విడిచిపెట్టారు వారు దేవుని మర్చారు వారు దేవుని మర్చిపోయారు అలాంటప్పుడు దేవుడు చెప్తున్నాడు ప్రిమిన వాళ్ళరా ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుడు విమోచకుడైన నీ దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు విడవబడిన దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించున్నట్లు అంటే దుఃఖాక్రాంతురాలైన భార్య తృణీకరింపబడిన యవనకాలపు భార్యను పురుషుడు రప్పించునట్లు తృణీకరింపబడిన భార్య దుఃఖాక్రాంతురాలైన భార్య అండ్ ఇక్కడ వీరు తృణీకరించబడిన వారిగా దుఃఖాక్రాంతులుగా ఉన్నారు వారు చేసిన పొరపాట్లను బట్టి దేవుడు వారిని దేవుడు వారిని శిక్షించాడు వారిని బానిసలుగా బానిసలుగా కొనిపోయాడు అయితే దేవుడు అంటున్నాడు నిమిషం మాత్రం నేను విసర్జించదని గొప్ప వాత్చలంతో నేను సమకూర్చేదను అర్థమైందా నిమిషం మాత్రము ఎందుకు విసర్జించాడు దేవుడు చేసిన పొరపాట్లు ఎంతో ఘోరమైనవి ఈరోజు కూడా నువ్వు చేసిన పొరపాట్లు గతంలో చేసిన పొరపాట్లు ఎంతో ఘోరమైనవి దేవుని మీద కోపడిన కాలం నిజంగా ఆ కింది భాగంలో ఉంది నీ మీద కోప కోపముగా నునిన ను నుండననియు నిన్ను గద్యం గద్దెంపనని నేను ఒట్టు పెట్టుకుని నీ మీద కోపంగా ఉండను ప్రేమని వాళ్ళని నేను గద్దింపనని దేవుడు ఒట్టు అంటే చివరికి చెప్తున్నాడు పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నిబంధన తొలగి కాబట్టి ఇదంతా కొత్త నిబంధనను మనకు గుర్తు చేస్తున్నాయి కొత్త నిబంధనను గుర్తు చేస్తున్నాయి మన జీవితాలను తిరిగి కడుతున్నాడు మనం దేవుని విడిచిపెట్టేశా మన అంటే భార్య భర్తను విడిచిపెడితే ఎంత ప్రమాదము ఎంత నిర్మానుష్యము ఎంత ఘోరము అలాగే మన పరమ తండ్రి మనల్ని సృష్టించిన వాడు మనకు భర్త అయి ఉన్నాడు చాలామంది అనుకుంటారు దేవుడు భర్త ఏంటి ఆయనకు క్రియలు ఉన్నాయా అంటే భార్య భర్తల మధ్య ఎలాంటి పరస్పర ప్రేమానురాగాలు ఉంటాయో శరీర సంబంధంగా ఎలాంటి పరస్పర బంధం ఉంటుందో ఆత్మీయంగా కూడా దేవుడు ఈ ఈ శరీరాన్ని తీసేయండి ఇక దేవుడు ఆత్మస్వరూపుడు ఆయన తన బిడలను అంతగా ప్రేమిస్తాడు అంతగా సమీపం అవుతాడు అంతగా ఆనుకుని ఉంటాడు అంతగా కౌగిలించుకుంటాడు అంతగా ప్రేమించి లాలిస్తాడు అర్థమైందా ఈరోజు నేను దేవుడు పిలుస్తున్నాడు నిమిషం మాత్రం నేను నేను గొప్ప వాచ్యలముతో దేవుడు మరల ఎరుషులేము నాకు సమకూర్చబోతున్నాడు గొడ్రాలా పిల్లల కన దానా అంటే ఎవరనుకుంటున్నారు ఎరుషులేము ప్రిమిన వారా ఈరోజు చాలామంది గొడ్రాలిగా పిల్లలకన వారిగా సంఘాల్లో ఉంటారు కానీ ఎంతకాలం ఉన్నా వారు అలాగే ఉన్నారు వారి జీవితాలు అలాగే ఉన్నాయి వారు వ్యాపించేది ఎప్పుడు వలె పన్నెండు మంది సంతానం అలా వ్యాపించేది ఎప్పుడు దేవుని ద్వారా వాగ్దానాలు పొందడం కాదు వాటిని స్వతంత్రించుకోవాలి దేవుని ద్వారా వాగ్దానాలు పొందడం కాదు కాబట్టి దేవుడు ఎంత చక్కగా ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన నేను నీలాజలముతో నీ కట్టడలు కట్టతాను నీలములతో నీ పునాదులు వేస్తాను మాణిక్యములతోను నీ నీ కోట కొమ్మలను సూర్యకాంతములతో నీ ఘుమములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు తన ప్రజల పట్ల ఆయనకున్న ఆలోచనలు ఆ మోఘములు నీ ఎందుకు జాలిపడి ఎహోవా చలివిస్తున్నాడు జాగ్రత్త దేవుడు జాలిపడుతున్నాడు గొప్ప వాచలంతో సమకూరుస్తున్నాడు ఎందుకని యహోవాని ఎందుకు పిలుస్తున్నాడు దేవుణ్ణి ఎందుకు పిలుస్తున్నాడు సవులా 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 అని సౌల్ని ఎందుకు పిలిచాడు నువ్వు హింసించు ఏసును నేనే నువ్వు బాధ పెట్టి ఏసు నేనే సవులా అనే అనేక జనములను నువ్వు సమకూర్చబోతున్నాను కాబట్టి ప్రిమిన వాళ్ళరా నిజంగా సౌలు జీవితము మనకెంతో మాదిరి సవులును పిలిచిన దేవుడు సవులను రక్షించిన దేవుడు సౌలును గద్దించినప్పటికీ సౌల మీద కోపడ్డప్పటికీ తిరిగి సవులు ద్వారా దేవుడి కార్యం ఎంత ఘనమైందిగా జరిగిందో తెలుసా ఎంతకు వ్యాపించాడో తెలుసా అనేక దేశాల్లో సౌలు చేసిన పరిచర్య ఎంత ఉన్నతమైంది సమరయ్య గలయ యోదయ రాష్ట్రాలలో ఎంత చక్కగా దేవుని సేవ పరిచర్య చేశాడు రయం బగళ్ళు ప్రేమని వాళ్ళరా దేవుడు కుడివైపునకును ఎడవ వైపునకును పౌలు గారి పరిచర్ను వ్యాపింపజేసాడా అర్థమైంది వ్యాపింపజేసా ఈరోజు ప్రి ప్రియులరా నా జీవితాన్ని నా కుటుంబాన్ని నీ నా పరిస్థితులను ఒకవేళ ఈరోజు బానిసలుగా ఉండొచ్చులే కానీ రాబోయే దినములలో పాడైపోయిన పట్టణాలను నివాస స్థలాలను దేవుడు తిరిగి చక్కగా చేయబోతున్నాడు ఆ పాడైన పట్టణాలని చక్కని నివాస స్థలములుగా దేవుడు మార్చబోతున్నాడు ప్రిమ దేవుని బిడ్డ ఈరోజు ఆయన దగ్గరికి నువ్వు రాగలిగితే ఆయన ఈరోజు నువ్వు దుఃఖాక్రాంతురాలు వలె పశ్చాత్తాపంతో ఆయన వైపును తిరగలిగితే ఆయన నిన్ను పిలుస్తున్నాడు ఆయన నిన్ను సమకూర్చబోతున్నాడు ఆయన మీద ప్రేమ చూపిపోతున్నాడు ఆయన నిన్ను గొప్ప వాత్సల్యముతో ప్రేమించబోతున్నాడు కాబట్టి లోపడతావా నిన్ను దేవుడు కుడివైపునకు ఎడవ వైపునకు వ్యాపింప ఆలోచన కలిగి ఉన్నాడు రెండు ప్రార్థన చేసుకుందాం తండ్రి కృపగలిగిన దేవా నీకెంతో వందనాలు మీ ప్రియ కుమారు మరక్షకుడిని సుకరిస్తు వారి అతి శ్రేష్టమైన నావల్ మీకు ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను మా ప్రియులు నాయన మేమందరం కూడా మా ప్రభా ఎన్నో అవిధేత అవిధేయులు నాయన ప్రభా ఎంతో అవిదేతో ఉన్నవారు అయితే మమ్మల్ని క్షమించము నాయన మమ్మల్ని సరిచేయము ప్రభా నీ కృపలో ప్రభా మేము నాయన కుడికిని ఎడముకును వ్యాపించుటకు సహాయం చేయము నాయన లోకానుసారం కాకుండా ఆత్మీయంగా మీరు మమ్మల్ని కడుగుతురండి ప్రభా అన్ని విషయాల ప్రభా మమ్మల్ని విశాల పరుచుము తండ్రి మా మార్గాల విశాల పరుచుము తండ్రి అన్ని విషయాలు తండ్రి మీరే కృపశుభమని ప్రార్థన చేస్తున్నారు మా ప్రియ తండ్రి నాయన బానిసలుగా ఉండి ఎంతో నాయన ప్రభా కఠినమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళ నాటి ఇస్రాహిలీలను ప్రభా నైనా యర్షులేము ఎంతగా ప్రభా మీరు ప్రేమించినారు ఆ ప్రజలు ఎంతగా ప్రేమించినారు తండ్రి దేహోవా నేను పిలుచున్నాడని చెప్పి నేను విసర్జించబడిన తునీకరించబడినా ప్రభా నాయన విడవబడినటువంటి వారిని సహితం కూడా ఈరోజు చాలామంది నా ప్రభు విడవబడి తునీకరించబడి మా తండ్రి విసర్జించబడిన వారిని సహితం కూడా నువ్వు ప్రేమిస్తున్నావు స్తోత్రాలు నాయన నా ప్రభు కరుణ నుంచి కృప చూపండి సహాయం చే వ్యాపింప చేయవలసిందిగా ప్రార్థిస్తూ నాయన కరుణించి కృపచూపమని నీ సహాయాన్ని కోరుతున్న మా ప్రియులందరినీ దీవించండి ప్రార్థన వసతులు కొన్ని బిడలు ఆయన ఏజ్కి వెళ్ళిన కుటుంబాన్ని తన సంఘము కుటుంబం నా ప్రభా ఆయన కరుణించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ఈ విధంగా మా ప్రీతన్ని మా ప్రియులందరూ కొరకు ప్రార్థన చేస్తున్నాం చారా సిస్టర్ని బట్టి తన నా ప్రభా జ్ఞాపక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కొరకై నేను ప్రార్థన చేస్తున్నా మరి మమ్మీ డాడీ ఆరోగ్య విషయంలో ప్రార్థన చేస్తున్న తండ్రి తన ఫ్యూచర్ కొరకు ప్రార్థన చేస్తున్న తండ్రి జ్ఞాపకం చేసుకున్నాను కరుణించండి తండ్రి నేను ప్రదీప్ కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నాం నా ప్రభా వారి ఫ్యామిలీ కొరకై రిలేషన్స్ ఫ్రెండ్స్ కాలేజ్ నా ప్రభావ నేను జ్ఞాపకం చేసుకున్నాను అందరు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఫైనాన్షియల్గా జాబ్ సెక్యూరిటీ సెక్యూరిటీ కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయని కొర జ్ఞాపం చేసుకున్నాను ఈ విధంగా మా ప్రీతండ్రి మా ప్రియులందరి కొరకై నేను సన్నిధిలో వేడుకొనిస్తున్నాం సై సైమన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తన యొక్క వర్క్లో కూడా మేము సహాయం కోరుతున్నాం ప్రభా సహాయం చేయండి ఈ విధంగా మా ప్రియ తండ్రి ఆయన కరుణించమని ప్రార్థన చేస్తున్నా ఈ విధంగా మా ప్రియులందరూ వారి క్షేమం కొరకై ప్రార్థన చేస్తున్న తండ్రి నాయన సహాయం చేయండి నాయన తమ్ముడు శాంసన్ పట్ల మీరు కలిగిన ఉద్దేశాలు పరిస్థితున్నారు శాంసన్ ప్రభా అద్భుత రీతిగా మీరే చక్కని జీవితాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నా పావుని కొరకు ప్రార్థన చేస్తున్నా నా ప్రభా నాయన జ్ఞాపం చేసుకొని తన కుటుంబం తన బాబాయ్ కుటుంబాలన్నింటి కొరకై ప్రార్థన చేస్తున్న దుర్గా ప్రసాద్ గారి కొరకై ప్రభా అక్కరుణించని కృప చూపని రక్షణ దయచేయండి అక్షయ అక్షయ్ స్టడీ కొరకై హెల్త్ కొరకు ప్రార్థన సహాయం చేయండి తండ్రి విజయ్ కుమారి నాయన ప్రభా నాయన నాయన విజయ నా ప్రభా నాయన వారి చెల్లి వారి కుటుంబాలన్ని కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ఈ విధంగా తండ్రి నాయన నా ప్రభు మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన మీరు చూపుని సహాయం చే శోభశిస్తుని బట్టి ప్రభా సంపూర్ణమైన నిశ్చితాన్ని తెలుసుకోవాలని ఆశపడుతున్నారు ప్రభా సహాయం చేయని కృపలకు జ్ఞాపం చేసుకున్నాడు నా ప్రభా జ్ఞాపం చేసుకుని తండ్రి ఈ విధంగా మా ప్రియులందరి కొరకు సందర వేడుకొని వచ్చిన బాబారావు గారి కొరకు ఆయన నా ప్రభా సూర్య కిరణ్ నా ప్రభా శాలవేశ్వ కొరకు ఆయన దీపిక హెల్త్ కొరకు ప్రార్థన చేస్తున్న ప్రభా సహాయం చేయని కృపలకు జ్ఞాపం చేసుకున్నాడు గతంలో ప్రార్థన వస్తువు కొన్ని బిడ్డల విషయంలో సంతానం లేని వారికి సంతానం ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రక్షణ లేని వారికి రక్షణ ఆయన అన్ని విషయాలు ఎబ్రోని సేవ ప్రార్థన చేస్తూ హెబ్రోను కూడా ఆయన ప్రభా చక్కని నా ప్రభా నాయన నా ప్రభా సేవను మీరు దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ ఆయన అన్ని విషయాలని దయని కృపును వేడుచు సహాయాన్ని కోరుతూ యేసుక్రీస్తు అయితే శ్రేష్టమైన వాళ్ళు ప్రార్థించడి వేడుకొని నామ తండ్రి ఆమెని ఆమె